మోడీని మరోసారి ప్రధాని చేయకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి అయోధ్యలో అడుగుపెట్టే దమ్ములేదని, వారు అయోధ్యకు వెళితే తాను తల నరుక్కుంటానన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ ములుగు రోడ్డు నుంచి హనుమకొండ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు గందరగోళం సృష్టిస్తున్నారని, ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని, సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే దేశం మళ్లీ ముక్కలవుతుందన్నారు. ఉచిత పథకాలతో ప్రజలను బిచ్చకాలుగా మారుస్తారని విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్లో 6 వర్గాలున్నాయని, రేవంత్ రెడ్డి ప్రధానిపై యుద్ధం చేస్తానడం హాస్యాస్పదమన్నారు. రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణం తొలగిపోవాలా, చైనా మనీలా లాంటి, థాయిలాండ్ లాంటి, తైవాన్ లాంటి యుద్ధ వాతావరణం తగ్గాలంటే ఈరోజు భారతదేశానికే కాదు, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం. లేకపోతే ప్రపంచం మళ్ళీ అల్లకల్లోలమై మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశాలు లేవు.